ప్రజలకి కొనతల రామకృష్ణ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు కోన రవికుమార్ గారిని మరి ఉత్తరాంధ్ర నుంచి వారిని మాట్లాడవలసిందిగా కోరుతాను. జై హో బీసీ కార్యక్రమానికి వేదిక మీద కూర్చున్నటువంటి అతిరథ మహారథులు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, ఈరోజు ఇచ్చాపురం నుంచి హిందూపురం వరకు తరలి వచ్చిన నా బీసీ సోదరులకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు జై హో బీసీ అంటే బీసీల ఆత్మ గౌరవం, జై హో బీసీ అంటే వెనుకబడిన కులాల ఆత్మాభిమానం. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆత్మగౌరవంగా బ్రతకాలనుకుంటున్నామా, ఆత్మాభిమానంతో బ్రతకాలనుకుంటున్నామా లేదా అనేది ఈరోజు రేపు జరగబోయేటటువంటి ఎన్నికల సంగ్రామంలో మన బీసీలే నిర్ణయించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనంలో సగమున్నాం, బలంలో సగమున్నాం. ఒకరిని పైకి తీసుకురావాలన్నా, అందరం ఎక్కించాలన్నా, ఎక్కించిన అందరం దించాలన్నా మన చేతిలోనే ఉంది ఆయుధం. రేపు ఎన్నికల్లో ఆ ఆయుధాన్ని ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ సోదరులందరూ కూడా ఉపయోగించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు ఈ జై హో బీసీ కార్యక్రమం ద్వారా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ సోదరులకు, బీసీ విద్యార్థులకు, వెనుకబడిన కులాలు, మనం వెనుకబడ్డ వాళ్ళం కాదు, వెనుకకు నెట్టేయబడినటువంటి కులాలు, ఈ రోజు మనం ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజు ఈ సభ ద్వారా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి మన వెనుకబడిన కులాలకు ఒక దశ దిశ నిర్దేశాన్ని కల్పించడానికి, మన బీసీ కులాలకు భవిష్యత్తును కల్పించడానికి, మన బీసీ కులాలకి ఆర్థిక సామాజిక సాంఘిక రాజకీయ ముందుకు తీసుకురావడానికి ఈరోజు ఈ వేదిక నాంది పలుకుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు చెప్పాడు, బీసీలంటే వెనుకబడి కులాలు కాదు, వెన్నుముక అని చెప్పి మాట్లాడాడు. ఈరోజు జగన్ రెడ్డి, నువ్వు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి మా బీసీల వెన్నుముకని విరిచావు, మా కులాల మధ్యన కుంపటి పెట్టావు, 56 కార్పొరేషన్లు పెట్టావు. ఒక్క కార్పొరేషన్ ద్వారా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్క బీసీ సోదరుడికైనా ఒక్క ఉపాధి పథకాన్ని ఇచ్చావా అని చెప్పి అడుగుతా ఉన్నాను. ఈ రోజు మాకు 38 పథకాలను దూరం చేశావు, మా బీసీలకి విదేశీ విద్యను దూరం చేశావు, స్వదేశీ విద్యను దూరం చేశావు, పీజీ విద్యను దూరం చేశావు. 75 రెసిడెన్షియల్ పాఠశాలల్ని ఆ రోజు బీసీల కోసం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ప్రభుత్వంలో ఏర్పాటు చేస్తే ఒక్క రెసిడెన్షియల్ పాఠశాలకైనా ఒక్క గది నిర్మించావా జగన్ రెడ్డి? ఈరోజు నీ అంతిమ గడియలు దగ్గర పడ్డాయి, నీ ప్రభుత్వం అంతిమ గడియలు దగ్గర పడ్డాయి. రేపు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు నాయకత్వంలో రాబోయే ప్రభుత్వం మన బీసీ సోదరులకి అండగా నిలబడేటటువంటి ప్రభుత్వం. తెలుగుదేశం జనసేన కూటమికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలందరూ అండగా నిలబడాల్సినటువంటి సమయం ఆసన్నమైందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ వేదిక మీద అవకాశం కల్పించిన పెద్దలందరికీ మరొక్కసారి హృదయపూర్వకమైనటువంటి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హో బీసీ, జై హో బీసీ, జై హో.